అందరికీ నమస్కారం అండి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచేది బ్రతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు చాలా సంబరంగా జరుపుకునే వేడుక. అందాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రముఖ పండుగ బ్రతుకమ్మ పండుగ. ఇది పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం ఈ బ్రతుకమ్మ పండుగ. ఈ బ్రతుకమ్మ పండుగ విశేషాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆశ్వీజ అమావాస్య నాడు ఎంగిలి పూల బ్రతుకమ్మగా ప్రారంభమయ్యే ఈ బ్రతుకమ్మ పండుగ సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బ్రతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు మహిళలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరి కోరి తెచ్చి రంగురంగుల పూలతో బ్రతుకమ్మలను పేర్చి ప్రతిరోజు గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బ్రతుకమ్మ ఆటలు ఆడుతూ ఉంటారు. ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వారికి వంత పాడతారు. ఎంగిలి పూల బ్రతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బ్రతుకమ్మతో ముగుస్తాయి. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ అదే సమయంలో బ్రతుకమ్మలను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు. బ్రతుకమ్మ పండుగను జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బ్రతుకమ్మలుగా పేర్చుతారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, రుద్రాక్ష, పోకబంతి, మందారం, మరువం, పారిజాతం, తామర, గన్నేరు, గుమ్మడి ఇలా రకరకాల పూలతో బ్రతుకమ్మలను పేర్చి బ్రతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటారు. ఈ బ్రతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకునేటప్పుడు మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బ్రతుకమ్మలను తీసుకొని ఆలయాలలోనూ కొన్ని వీధుల కూడలలోనూ గుంపుగా కూడి ఈ సంబరాలను జరుపుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద, ముసలి ముతక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలలో పాలు పంచుకుంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఎంగిలి పూల బ్రతుకమ్మగా మొదటి రోజు ఉదయము అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రతుకమ్మలను పేర్చి పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యపిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. 2వ రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు అటుకులు, పప్పు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. 3వ రోజు ముద్దపప్పు బ్రతుకమ్మతో మహిళలు సంబరం చేసుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీదేవికి సమర్పిస్తారు. 4వ రోజు నానుబియ్యం బ్రతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యము, బెల్లము, పాలు కలిపి నైవేద్యం చేసి అమ్మవారికి నివేదిస్తారు. 5వ రోజు అట్ల బ్రతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోశలను పెట్టి పూజిస్తారు. 6వ రోజు బ్రతుకమ్మను జరుపుకోరు. ఆ రోజు అలిగిన బ్రతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్ళీ 7వ రోజు వేపకాయల బ్రతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్లలా బియ్యపిండిని చుట్టి వాటిని బాగా వేయించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్నముద్దల బ్రతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు. 8వ రోజు బ్రతుకమ్మకు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా చేసి అమ్మవారికి నివేదిస్తారు. 9వ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బ్రతుకమ్మను జరుపుకుంటారు. ఆశ్వీజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి రోజు 5 రకాల నైవేద్యాలతో సద్దుల బ్రతుకమ్మను సంబరంగా జరుపుకుంటారు. సద్దుల బ్రతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నము, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నము, కొబ్బరన్నము, నువ్వులన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ 9 రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలను వినియోగిస్తారు. రాగిపళ్ళెంలో తంగేడాకులు అమర్చి వాటిపైన తంగేడు పూల కట్టలు పేర్చి మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ బ్రతుకమ్మను పేరుస్తారు. ముఖ్యంగా బ్రతుకమ్మను పెంచడానికి తంగేడు, గునుగు, కట్ల పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పువ్వులతో చక్కగా బ్రతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి దానిపైన పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు. ఇలా తయారు చేసిన బ్రతుకమ్మను దైవంగా పూజిస్తారు. సాయంత్రం సమయంలో అందరూ తమ బ్రతుకమ్మలను తీసుకొని ఒకచోట ఆడి పాడి ఆ తర్వాత బ్రతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను అందరూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ పళ్ళెంలో తెచ్చిన నీళ్లతో వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా బ్రతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఒకచోట చేరి ఆడి పాడి ఈ బ్రతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటారు.
ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులను తెలిపేలాగా బ్రతుకమ్మ పాటలను పాడతారు. ఈ బ్రతుకమ్మ పాటలలో పురాణాలు ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బ్రతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది. బ్రతుకమ్మ బ్రతుకమ్మ ఉయ్యాలో, బంగారు బ్రతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్కజాములా ఏ చందమామ, కోసలా దేశుండు నుండి ఉయ్యాలో, దశరథ రాముండు ఉయ్యాలో, ఇలా అనేక రకాలైన పాటలు మహిళల నోటి నుంచి జాలువారుతుంటాయి. ఇంత అద్భుతంగా అందరూ సమిష్టిగా జరుపుకునే అద్భుతమైన బ్రతుకమ్మ పండగ తెలంగాణకే గర్వకారణము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.